फ्रेंड्स नेन मी भार्गवी रघुनाथ ई रोज नेनु वीडियो लो रेंडु रकाल ज्यूसुलु चेसि चूपिस्तानंडी। इप्पुडु सम्मर कदा फुड कन्ना ज्यूसेस तागालनिपिस्तू उंटुंदी कदा पिल्ललकैना मनकैना। इप्पुडु नेनु इदि कर्बूजा पंडु इदि वाटर मेलन इदि कर्बूजा ज्यूस की ఇలా ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్నాను। ఇది వాటర్ మిలన్ జ్యూస్ కి విత్తనాలు లేకుండా చేసి పెట్టుకోవాలి। మనం విత్తనాలు లేకుండా చేసి పెట్టుకుంటే ఇంకా వడగొట్టుకొని దాన్ని వడపోసి తాగాల్సిన పని ఉండదు, అలాగే తాగొచ్చు। ఇప్పుడు నేను వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను। ఫస్ట్ మిలన్ ముక్కలన్నీ ఇలా విత్తనాలు లేకుండా చేసి ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని కొంచెం షుగర్ వేసుకున్నాము, కొంచెమే వేసుకున్నాము ఎందుకంటే ఇది స్వీట్ ఎక్కువగానే ఉంది। ఇందులోకి ఇది పుదీనా అండి, పిల్లలు మామూలుగా పుదీనా తినరు కదా, వాళ్ళకి ఇలా జ్యూస్ లో వేసిస్తే ఏం తెలియకుండా తాగేస్తారు, హెల్త్ కి కూడా చాలా మంచిది పుదీనా, అందుకని పుదీనా కూడా వేస్తున్నాను కొంచెం। అంతే అండి, ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఏం యాడ్ చేసుకోవద్దు, న్యాచురల్ గానే బాగుంటుంది। ఫ్రిజ్ లో పెట్టేసింటాం కదా వాటర్ మిలన్, ఎలాగో కూల్ గానే ఉంటుంది కాబట్టి ఇలాగే గ్రైండ్ చేసుకొని తాగేయచ్చు। ఐస్ క్యూబ్స్ అవన్నీ వేస్తే న్యాచురల్ గా ఉండదు। ఇప్పుడు దీన్ని మెత్తగా బాగా గ్రైండ్ చేసుకున్నాము చూడండి। ఇలా నేను వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు, ఓకే ఫ్రూట్స్ ఒకటే। ఇప్పుడు దీన్ని గ్లాస్ లోకి తీసేసుకుందాం। ఇంటికి డెకరేట్ చేసి సర్వ్ చేసేసుకుందాము। అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది। అదే జార్ లోకి తర్బూజా ముక్కలు వేసుకున్నాము। ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, మిల్క్ కూడా యాడ్ చేసుకోండి। కొంచెం షుగర్, ఇందులోకి 1 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాము, చాలా టేస్టీగా ఉంటుందండి మిల్క్ యాడ్ చేస్తే। గ్రైండ్ చేసుకుందాం, రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని కూడా సర్వింగ్ గ్లాస్ లో తీసేసుకుందాము। దీని పైనకి జీడిపప్పు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాము। చూడండి, రెండు జ్యూసెస్ రెడీ అయిపోయాయి। ఎవరికైనా సర్వ్ చేసేటప్పుడు ఇలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది, మీరు కూడా ఇలా చేసుకొని తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు సమ్మర్ కదా, మనం ఫుడ్ కన్నా జ్యూసెస్ ఎక్కువ తాగితే మనకు బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది। అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బై ఫ్రెండ్స్।